హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నితిన్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నితిన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో యూట్యూబ్ని డార్క్ మోడ్లోకి ఎలా ఎనబుల్ చేయాలి అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ అంటే యూట్యూబ్ డార్క్ మోడ్లోకి అవైలబుల్కి వచ్చి చాలా రోజులైంది బట్ దాన్ని ఎనబుల్ చేయడం చాలామందికి తెలియట్లేదు అందుకోసమే ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఈ వీడియోను ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీ ఛానల్ ఐకాన్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే అక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు పైననే ఉన్నది జనరల్ అని దానిపైన క్లిక్ చేయండి జనరల్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు అక్కడ డార్క్ థీమ్ అని అనిపిస్తుంది చూడండి సెకండ్ ఆప్షన్ దాన్ని ఎనేబుల్ చేసినట్టయితే మనకు యూట్యూబ్ అనేది డార్క్ మోడ్లోకి ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యూట్యూబ్ అనేది మనకు డార్క్ మోడ్లోకి అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఎంఐ మొబైల్ యూజ్ చేస్తున్న వారికి ఫ్రెండ్స్ ఎంఐ మొబైల్స్ యూజ్ చేయని వారైతే అయితే వీడియోను స్కిప్ చేసేయండి ఎంఐ మొబైల్లో ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా అది కూడా మనకు డార్క్ అయితే అవైలబుల్గా వచ్చింది మీరు దానికి ముందు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్ని అప్డేట్ చేసి ఉంచాలి అప్డేట్ చేసిన తర్వాత ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకు అక్కడ టాప్లో త్రీ ల్యాండ్స్ కనబడుతున్నాయి కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ డార్క్ మోడ్ అని కనబడుతుంది కదా దాన్ని ఎనబుల్ చేసినట్లయితే మనకు ఎంఐ ఫైల్ మేనేజర్ అయితే డార్క్ మోడ్లోకి అయితే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ది కూడా ఎంఐ కే ఫ్రెండ్స్ ఎంఐ మొబైల్స్లో మ్యూజిక్ ఉంటుంది కదా మనకు అది కూడా డార్క్ మోడ్లో అయితే అవైలబుల్ ఉంది ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళి మ్యూజిక్ యాప్ను అప్డేట్ చేసి ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మీద త్రీ లైన్స్ కనబడుతున్నాయి కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనకు అక్కడ డార్క్ మోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని ఎనేబుల్ చేసినట్టయితే మనకు మ్యూజిక్ అనేది డార్క్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా నైట్లో మొబైల్ నైట్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ డార్క్ మోడ్లో అయితే ఎనేబుల్ చేసుకోండి కళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు నైట్ ఎన్ని గంటల వరకు మొబైల్ని యూజ్ చేస్తారో కింద కామెంట్లో అయితే రాయండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటాను ఇక లాస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఎంఐ మొబైల్స్లో ఎంఐ లెవెన్ అప్డేట్లో మొబైల్ మొత్తం డార్క్ మోడ్లోకి అయితే వచ్చింది దానికోసం మీద ఆప్షన్స్లో అయితే వెళ్తే మాత్రం అక్కడ డార్క్ మోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా దాన్ని ఎనబుల్ చేసినట్లయితే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫోన్ మొత్తం అయితే ఆటోమేటిక్గా డార్క్ మోడ్లోకి అయితే వస్తుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే కొద్దిగా లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత మొబైల్ చూడండి మాకు డార్క్ బోర్డ్లోకి అయితే వస్తుంది మీరు నైట్ ఎక్కువగా మొబైల్ని యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అన్ని ఆప్షన్స్ను ఎనేబుల్ చేసుకొని యూజ్ చేయండి ఎందుకంటే మీ కళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అంతేకాకుండా మన తెలుగు టెక్నిషియన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్